పవన్ కళ్యాణ్ సాయి తేజ్ కలిసి బ్రో సినిమాలో నటించారు. భీమ్లా నాయక్ హిట్ తర్వాత పవన్ విరూపాక్ష హిట్ తర్వాత సాయి తేజ్ కలిసి నటించిన సినిమా ఇది. అందువలన సహజంగానే ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. తమిళంలో కొంతకాలం క్రితం హిట్ కొట్టిన వినోదయ సిత్తం సినిమాకి ఇది రీమేక్. అక్కడ ఇక్కడ దర్శకుడు సముద్ర ఖనినే. అయితే తమిళంలో ఈ సినిమా ఎలాంటి స్టార్ ఇమేజ్ తోడు లేకుండా నడుస్తుంది. అందువలన తెలుగులో పవన్ క్రేజ్కి తగ్గినట్టుగా త్రివిక్రమ్ స్క్రీన్ ప్లేను మార్చడం జరిగింది. అలాగే ఆయన ఈ సినిమాకి సంభాషణలు సమకూర్చాడు. ఈ కారణంగా కూడా ఈ సినిమా మరింత క్రేజ్ను సంతరించుకుంది. ఈ నెల 28వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ను వదిలారు. ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ ఈ ట్రైలర్ను కట్ చేశారు. రొమాన్స్, యాక్షన్, ఎమోషన్, కామెడీపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. దానికి టైం లేదు, టైం లేదు అంటూ హడావిడి చేసే తేజు పాత్ర హఠాత్తుగా టపా కట్టడం, ఆ టైమే తాను అంటూ అతనితో మిగతా డ్రామా నడిపించే దైవశక్తిగా పవన్ ఎంట్రీ ఇవ్వడం ఈ ట్రైలర్లో కనిపిస్తోంది. ఒక్క ట్రైలర్తోనే పాత్రలు, వాటి స్వభావాలు, కథ అర్థమయ్యేలా చేయడంలో ఈ సినిమా టీం సక్సెస్ అయిందనే చెప్పాలి. బ్రహ్మానందం కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్, కేతికా శర్మ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్తో రూపొందిన ఈ సినిమా ఏ